పంటల మీద పడ్డట్టో కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్లో కొనాల్సిన వరి ధాన్యం గురించి వదిలేసి యాసంగిలో పండించబోయే వరి ధాన్యాన్ని ఫార్బాయిల్ రైస్ మేము కొనుక్కోము అని తెగేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దాంతో కేసీఆర్ గారు యాసంగిల ఎట్లా కొనవు, యాసంగిల కొని తీరవలసిందే, యాసంగిలో వరి ధాన్యం తెలంగాణలో పండే ఫార్బాయిల్ రైస్ను కొనకపోతే ఢిల్లీ మీద యుద్ధం చేస్తా, ఢిల్లీ మీద ఢిల్లీలో అగ్గి ఊటిస్తా అని చెప్పింది. కనీసం వానకాలంలో కొనవలసిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల బలి అయిన రైతులను, చనిపోతున్న రైతాంగ కుటుంబాలను మభ్యపెట్టి పక్కదోవ పట్టించి సమస్య నుంచి తప్పించుకోవడానికి యాసంగిలో పండించబోయే పంటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొననంటుంది కాబట్టి అగ్గి ఉట్టిస్తా అని కేసీఆర్ గారు అన్నారు. సరే, ఆ సమస్యనైనా పరిష్కరిస్తాడేమో, ఆ సమస్య మీద నన్ను కేసీఆర్ కొట్లాడతాడేమో అని మేము చూసినాం. కేసీఆర్ గారు అప్పుడైనా ప్రధానమంత్రి, పౌరసరఫరా శాఖ మంత్రిని కలిసి, పీయూష్ గోయల్ని, నరేంద్ర మోడీని కలిసి తెలంగాణ రైతుల సమస్యల మీద వివరించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడేమో కేసీఆర్ గారని మేము భావించినాం. తెలంగాణ రైతాంగం ఆశించింది, ఆ పని చేయలే. కేటీఆర్ కొంతమంది మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్ళి రెండు మూడు రోజులు అక్కడ తతంగాలంతా నడిపి నాటకాలు వేసి ఆ తర్వాత పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళి యాసంగి పంట ఇప్పుడు ఎంత కొంటావో మాకు లేక ఇవ్వు, అగ్రికల్చర్ పాలసీ ఉండాలి కేంద్ర ప్రభుత్వానికి, మాకు సంవత్సరం మొత్తం ఎంత కొంటావో ఇప్పటికిప్పుడు తేల్చు అని ఒకసారి అడిగాడు. అడిగిన తర్వాత వారు చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వంకు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఒక విధానం ఉంది, మీకు 20-20 అంటే పోయిన సంవత్సరము నవంబర్ డిసెంబర్లో ఖరీఫ్కు సంబంధించిన పంటకు మీకు ఏదైతే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు ఒప్పందం చేసుకున్నామో 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మీరు ఇంకా సరఫరా చేయలేదు. మీడియా మిత్రులారా, మీరు మంచిగా వినండి, 20-20 సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ ఖరీఫ్ సీజన్లో 20-21 సంవత్సరంలో యాసంగి అంటే ఏప్రిల్ మేలో ఈ రెండు సీజన్లకు సంబంధించి ఎఫ్సిఐ ఇక్కడుండే సివిల్ సప్లైస్ కార్పొరేషన్తో చేసుకున్న ఒప్పందంలో 25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇప్పుడు 21 డిసెంబర్ వచ్చినా కూడా సరఫరా చేయలేదు, తక్కువ సరఫరా చేసిండ్రు. మీరు 4 సార్లు వచ్చి మీరు చేసుకున్న ఒప్పందాన్ని పొడిగించి తీసుకొని పోయిండ్రు తప్ప 20-20 సంవత్సరం నవంబర్ డిసెంబర్లో సరఫరా, 21 ఏప్రిల్ మేలో చేయాల్సిన సరఫరా ఇంతవరకు చేయలేదు, 7-8 నెలలు ఆలస్యమైంది. మీరు ఆ బియ్యం సరఫరా చేయకుండా ఇప్పుడు 21 నవంబర్ డిసెంబర్ గురించి, 22 ఏప్రిల్ మే గురించి మాట్లాడుతుండ్రు. మీకు ఏమైనా బుర్రు ఉందా, బుద్ధి ఉందా? మీరు అన్నం తింటుండ్రా, వరిగడ్డి తింటుండ్రా? పాత సరఫరా చేస్తా అన్నది చెయ్యలేదని గడ్డి పెట్టి పంపించింది పీయూష్ గోయల్ కేటీఆర్. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాలే. అదేవిధంగా వరంగల్లో ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్లో స్టాక్ ఉందని లెక్కలు చూపించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎఫ్సిఐ అధికారులు వరంగల్లో ఉన్న ఎఫ్సిఐ గోడౌన్లు పరిశీలనకి వెళ్తే ఒక్క గోడౌన్లో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనవి, అక్కడ నిల్వ లేదు. ఈ 25,000 మెట్రిక్ టన్నులు ఎక్కడికి పోయినాయి, ఎవరి మీద చర్యలు తీసుకోరు, ఏంది సంగతి, మీ సంగతి చెప్పండి అని కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని నిలదీస్తే దొరికిన దొంగలాక, తేలుకుట్టిన దొంగలాక ఢిల్లీ నుంచి ఉన్న పలంగా పారిపోయి వచ్చింది బృందమంతా. 20 సంవత్సరంలో 21 సంవత్సరం మే జూన్లో ఇవ్వాల్సిన బియ్యం సరఫరా చెయ్యక దొరికిన దొంగల్లాక పట్టుబడి వరంగల్లో ఉన్న ఎఫ్సిఐ గోడౌన్లో 25,000 మెట్రిక్ టన్నుల బియ్యం లేవు, అవి ఎక్కడ పోయినాయని చొక్కా పట్టుకొని నిలదీసినంత పని
కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ అధికారులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ నాయకత్వంలో వెళ్ళిన బృందము పచ్చిగ పట్టుబడి పారిపోయి కాలి కింద పడేసి తెలంగాణకు పారిపోయి వచ్చింది. అప్పుడు ఏం చెప్పిండ్రు, పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి, ఈ పార్లమెంట్ సమావేశాలలో అగ్గి ఉట్టిస్తాం, నరేంద్ర మోడీని అంగివాటి అడుగుతాం, అసలు ఎట్లా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందో చూస్తాం, మా తడాక చూపిస్తాం, కేసీఆర్ సంగతాలకు ఇంకా తెలియదు, కేసీఆర్ సంగతి చూపిస్తాం నరేంద్ర మోడీకి అని చెప్పారు. అప్పో పార్లమెంట్ సమావేశాల్లో ఏదో పొడిచేటట్టే ఉన్నారయ్యాగా పిల్లలను నడిచేటోళ్ళు వచ్చారని మేము అనుకున్నాం. వచ్చిర్రు మూడు రోజులు పార్లమెంట్లో మా కళ్ళ ముందల ఉన్నదే 9 మంది, 6 ఉత్తాయి 3 కొత్తాయి. ఈ 6 ఉత్తాయి 3 కొత్తాయిలలో 3 రారు 6 మంది వస్తారు, వాటికి పోడియం ఏడు ఉందో తెలియదు, సెంట్రల్ హాల్ ఏడు ఉందో తెలియదు. అసలు సెంట్రల్ హాల్ అనేది కాలేజీలలో క్యాంటీన్ లాంటిది, చెట్టు కింద కూర్చొని క్లాసులలో చదువు బడి దొంగలు సదిడ్చి పెట్టి చెట్టు కింద క్యాంటీన్లో కూర్చుంటే ఎట్లయితే బీడీలు దాక్కుంటా ఛాయలు దాక్కుంటూ ఉంటారో, సెంట్రల్ హాల్ కూడా కొంచెం అటీటుగా రాజ్యసభలో లోక్సభలో ఉండే సభ్యులు చర్చలలో పాల్గొన్న తర్వాత లేకపోతే చర్చలలో పాల్గొనే ఉద్దేశం లేకపోతే సెంట్రల్ హాల్ వచ్చి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటారు, టీ కాఫీలు దాక్కుంటూ ఒకరికొకరు పరిచయం చేసుకొని కాలక్షేపం చేస్తుంటారు. ఆ కాలక్షేపం చేసే దగ్గర ఈ సన్నాసులు వచ్చి నిరసన తెలుపుతున్న ప్లకార్డ్స్ పట్టుకొని ఫోటోలు దిగి తెలంగాణ పత్రికలు పంపితే ఫ్రంట్ పేజీలో లేచిరా. అవి సెంట్రల్ హాల్ ఎవడు ధర్నా చేయడాడు, కుక్కలు కూడా అడగవా. ఇంతకుముందు గతంలో అందులో పిల్లులు కుక్కలు తిరిగేది, నిన్నమన్ననే వాటిని రాకుంటే చేసిరు. ఆ సెంట్రల్ హాల్ ఫోటోలు దిగి ఇక్కడికి పంపిస్తే అసలు వీరోచితంగా మా వాళ్ళు తొడలు కొడుతున్నారు, జబ్బలు జరుగుతున్నారు, ఎంపీలు పోరాటాలు చేస్తున్నారు అని పత్రికలలో పెద్ద పెద్ద ఫోటోలు అయితే నేను చూసినా. అదే సెంట్రల్ హాల్ పార్లమెంట్ లోక్సభలు నేను అక్కడనే ఉన్నా, అక్కడ ఏం జరగలేదు కదా, ఈ ఫోటోలు ఎక్కడికెళ్ళి వచ్చినాయని చూస్తే సెంట్రల్ హాల్ని. అసలు ప్రజల్ని ఇంత తప్పుదోవ పట్టించే సన్నాసులు పార్లమెంట్కి పంపిస్తే కేసీఆర్ను కూడా మోసం చేస్తారా, కేసీఆర్ చెప్తేనే మోసం చేస్తారా నాకు తెలియదు. పోడియంలో సభ జరిగేటప్పుడు పోడియంలో ఏదైనా చేస్తే ప్రభుత్వం దిగిరావడము, ప్రభుత్వం సమస్య మీద సభలో సమాధానం చెప్పడము ఇవి చేస్తే, అవి ఏం చేయకుంటే సెంట్రల్ హాల్ నువ్వు ఏం చేసుకున్నావు? ఎవడో వెంకటకి ఎవడో తిరునాళ్ళకి పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందండి, వాడు చూసింది ఏంది లేదు. ఈ టీఆర్ఎస్ ఎంపీలు 6 ఉత్తాయి 3 కొత్తవి వచ్చిన వాళ్ళు 3 రానే రారు 6 మంది వస్తే వానికి ఎక్కడ పోవాలో తెలియదు, ఆ దర్వాజా ఏడుందో ఈ దర్వాజా ఏడుందో సెంట్రల్ హాల్ ఏడుందో తెలుసుకున్న వరకు అయిపోయింది. 3-4 రోజులలో నేను ముందు రోజే చెప్పిన రేపటి నుంచి వీళ్ళు దుకాణం కట్టేస్తారు, పెట్టబేడ జరిపేస్తారని. సేమ్ అట్లనే నల్లంగీలు వేసుకొని వచ్చారు, పోడియంలోకి వచ్చారు, ఫోటో దిగిండ్రు, బయటకు వచ్చి ఇక మేము ఢిల్లీలో కాదు గల్లీలో పోయి తెలుస్తామని గల్లీకి వచ్చారు. పోనీ గల్లీలనే మన తెలిసిందా, మీరే చూసారు పార్లమెంటు సమావేశాలలో వీళ్ళను ప్రజలు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే తెలంగాణ ప్రజల యొక్క సమస్యను పార్లమెంటులో చర్చించి కొట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ వరు కొనుగోలుకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చూపిస్తారంటే ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చారు ఉత్తర కుమారులు అందరు కలిసి ఇక ఊర్లో పోయి చూపిస్తామని. సరే ఊరికి వచ్చారు, ఊరికి వచ్చినాక కూడా వారం కుయ్యి లేదు కయ్యి లేదు, శివరాత్రికి సావు డప్పు కొడతాం బీజేపీ వాళ్ళది అని బయలుదేరారు.